అంతా ఏంటి కొత్త అవతారం అనుకుంటున్నారా? ట్రిమ్మింగ్ చేశాను, గడ్డం పెరిగింది కాబట్టి, హెయిర్ కట్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి క్యాప్ పెట్టుకున్నాను, కళ్ళజోళ్ళు ఎందుకు పెట్టుకున్నాను ఏం చెప్పాలి, ఊరికే అలా పెట్టుకున్నాను అనమాట. ఓవరాల్ గా అలా జరిగింది. ఎనీవేస్, ఈ రోజుల్లో చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఆర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్స్ తిందో అనేది కామన్ గా మారిపోయింది. ఎందుకంటే హెల్త్ కండిషన్ వైజ్ కూడా ఎగ్స్ అనేది చాలా చాలా హెల్దీ కాబట్టి చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఎగ్స్ తింటున్నారు. సో రోజు ఉడికించిన ఆ ఎగ్స్ ఆ రెండో మూడో ఒకటో తింటే కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. అలా కాకుండా ఎగ్ ని ఎగ్ లా కాకుండా అదే క్వాలిటీస్ తో వితౌట్ ఆయిల్ మనం వేరే షేప్ లో తింటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఎస్పెషల్లీ కిడ్స్ కి, వాళ్ళకి ఎగ్గిస్తే ఓ మొహం ఏదోలా పెట్టుకుంటారు, అదే ఇలా చేసిస్తే మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు అనమాట. సో ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గో. కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటో అండ్ మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్, కొంచెం గరం మసాలా. సో ఇలా బాగా బీట్ చేసుకున్న ఈ ఎగ్స్ ని మనం ఓవెన్ లో 3 మినిట్స్ పెట్టాలన్నమాట. అడగొచ్చు ఇది వితౌట్ ఓవెన్ ఎలా చేయాలి అని చెప్పేసి, బట్ వితౌట్ ఓవెన్ ఐ డోంట్ నో అండి. యాక్చువల్ గా మనం ఇప్పుడు కేక్స్ కట్ చేసే ప్రాసెస్ లో పెట్టాలేమో, ఇప్పుడు ఈ మాత్రం ఐటమ్ తినడానికి అంత పెద్ద ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేక్ ఇలాంటిదంటే తప్పదు కాబట్టి అది వేరే విషయం, కానీ దీనికోసం జనరలీ మనం ఇంత చేయక్కర్లేదు. కాకపోతే మరి ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు కదా. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆయిల్ డిఫరెన్స్ అనమాట. దీనిలో ఆయిల్ అక్కర్లేదు, దానికి ఆమ్లెట్ కి ఆయిల్ ఉండాలి. ఇది నథింగ్ బట్ ఓన్లీ మనం ప్లెయిన్ ఎగ్స్ తిన్నట్టే అంతే. ఇంకా సో గైస్, మీకు ఇంకో విషయం చెప్పాలి. నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే మన ఫుడ్ రెసిపీస్ చాలా మంది ఫాలో అవుతున్నారు, ట్రై చేస్తున్నారు, ఆ ఫొటోస్ కూడా నాకు పంపిస్తున్నారు. అందులో ఫస్ట్ యుఎస్ నుంచి కిషోర్ అండ్ శ్రీకాకుళం నుంచి పావని, అలాగే హైదరాబాద్ నుంచి సుమా ఫొటోస్ పంపించారు. ఆ ఐటమ్స్ ఏంటి అంటే కిషోర్ బిర్యానీ ట్రై చేశాడు అనమాట, అదే పలావ్ ట్రై చేశాడు. అట్ ది సేమ్ టైం పావని ఏంటంటే గోంగూర రైస్ అండ్ ఆలు బెల్లం బొబ్బట్టు ట్రై చేస్తారు. అలాగే సుమా ఏమో ఆలు అండ్ ఎగ్ కట్లెట్ మనం చేస్తాం కదా, అది ట్రై చేస్తారు. ఆ పిక్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను, లెట్స్ సీ. సో ఓవెన్ నుంచి బయటికి తీసాను, దీన్ని ఒక ప్లేట్ లో సర్వ్ చేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదా ఇలా వచ్చిందనమాట, టొమాటోస్ ఆనియన్స్ అన్ని ఇలా ఉన్నాయి. ఫస్ట్ అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. జస్ట్ లైక్ ఆమ్లెట్, జస్ట్ లైక్ ఆమ్లెట్ లో ఉంది, చాలా బాగుంది. సో మీరు ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే ఎగ్స్ పొయ్యి మీద పెట్టాలి, అవి ఉడకాలి, వాటి తొక్కలు తీయాలి, అంటే ఇప్పుడైతే ఓకే, కానీ జనరల్గా మనకి బిజీ టైంలో అయితే అది చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది ప్రతిరోజు చేయాలంటే. బట్ ఓవెన్ కానీ ఇంట్లో ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ 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 రెసిపీ.